ఇలా మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడకముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. నేను చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకులు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు, అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి, వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవిగా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ కూడా వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు, ఈ రోజుకి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి, పొనుగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోర్టులు తిరిగి చేస్తే ఇదే పొనుగోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడ్జిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చాడు. ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేరిస్తే అంత పదవి ఇస్తారా అండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే, ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమి? నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి, ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను, నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళ అలవాటు, వీళ్ళు ఊసరు.